నమస్కారం ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బుల్గేరియాలో ముందుగా హెడ్లైన్స్. 40 నుండి 50 కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ ర్యాలీ. పెండింగ్ ఫీస్ రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నిరసన. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ. అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐడియు డిమాండ్. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫీజు రీయంబర్స్మెంట్ అందజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల ప్రైవేట్ కళాశాలలు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెలపడంతో పై చదువులకు వెళ్లలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు ఫీజు రీయంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని పలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. సంవత్సరాల నుండి ఇంతవరకు అయితే ఏ ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ రావడం పడుతుంది. ఇక్కడ ఉన్నదంతా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. సార్, మీరు కూడా అడగండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ కూడా అవ్వలేదు, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా 120% డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, చేసినటువంటి విద్యార్థులు మెయిన్ సమస్యగా మారింది. ఈరోజు సర్టిఫికెట్ల కోసం మీరు స్కాలర్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేనట్టు పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రీయంబర్స్మెంట్ ఈరోజు ప్రభుత్వాలు విడుదలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి అని చెప్పేసి అని చెప్తూ ఏదో పథకాలకు ఈరోజు ఖర్చులు పెడుతున్నారు కానీ తప్ప మరి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు ధైర్యం రావట్లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి విద్యార్థులు అంటే మరి అంత చిన్న చూపు ఎందుకని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్లు ముట్టళ్ళు చేసినప్పుడు మరి నామవాస్తి మాత్రమే అయిపోయింది కానీ తప్ప పూర్తి స్థాయిలో మరి ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాపుగా ఈరోజు 8,300 కోట్ల రూపాయలు ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈ ఒక్కరిదాంతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతాం, విద్యార్థులనంతా ఒకటి చేసి ఉద్యమాలకు ఉధృత చేస్తాం అని చెప్పేసి అని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు. 5 లక్షల రూపాయలతో ఎస్ఎఫ్సి నిధులతో వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సిసి రోడ్ పనులకు చైర్పర్సన్ మాధవీరాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. వర్షాకాలంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణ మొత్తం బురదమయం కావడంతో పలు రకాల పనుల నిమిత్తం విచ్చేస్తున్న ప్రజలకు, వాహనదారులకు, మున్సిపల్ సిబ్బందికి ఇబ్బంది ఏర్పడడంతో గత సాధారణ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు చైర్పర్సన్ మాధవి తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధితో పాటు విలీన గ్రామంలోని అన్ని వార్డుల్లో 70% వరకు సిసి రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనుల నిమిత్తం స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నప్పుడే ఇది కావాలని సంకల్పం, ఇది ముందర పడ్డ వ్యక్తి. వేములవాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈరోజు సిసి రోడ్డుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే పాలకవర్గం దాదాపు 2-3 నెలల కింద తీర్మానం చేయడం జరిగింది 5 లక్షల ఎస్ఎఫ్సి ఫండ్ తోటి. మరి గేటు వద్ద నుంచి మున్సిపాలిటీ ముఖద్వారం వరకు సిసి రోడ్
నిర్మించుకోవడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి వర్షాకాలం కావచ్చు బురదమయమవుతున్న తరుణంలో ప్రజల సౌఖ్యం కొరకు ఇక్కడికి వచ్చి ప్రజలు అనేక సమస్యల కోసం వస్తారు కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం మరి ఈ సీసీ రోడ్డు వస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు మరి భూమి పూజ చేసుకొని సీసీ రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది. వేములవాడలోని మా మున్సిపల్ పాలకవర్గం అందరి సమక్షంలో ఈరోజు మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఏఈ గారు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పాలక మన ఆఫీస్ ముందట ఈ బురదమయం అవుతుందని దీన్ని నిర్వహించుందా అనుకుంటే ఈరోజు దీనికి మోక్షం వచ్చింది. అదేవిధంగా సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. అందరికి సీసీ రోడ్డు వస్తే అంతా బాగుంటుందని మా మున్సిపల్ ఆఫీస్కి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పురపాలక సంఘం కార్యాలయ ఆవరణంలో గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కాప్షన్ సభ్యులు మరియు పట్టణ పుర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా ఎస్ఎఫ్సి గ్రాంట్ నుండి సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇట్టి పని మా పురపాలక సంఘ కార్యాలయ సిబ్బందికి కానీ వెహికల్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడే నిమిత్తం ఇట్టి కార్యక్రమాన్ని ఇటు సీసీ రోడ్ను నిర్మాణం చేయటకు గత 2 మాసాల క్రితము సాధారణ సమావేశంలో గౌరవ సభ్యుల ఆదేశాల ప్రకారంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. ఇటు పనిని త్వరితగతిన పూర్తి చేసి అన్ని రకాల సౌకర్యంగా ఉండడానికి కోరుచున్నాం. ఇటు పని తీర్మానం చేసి ఆమోదించినందుకు గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, ఆప్షన్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. వేములవాడపట్నంలోని పురపాలక సంఘం వద్ద ఎస్ఎఫ్సి గ్రాంట్ నుంచి 5 లక్షల రూపాయలతోని మన మున్సిపల్కి వచ్చే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ప్లాట్ఫారం కొరకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ అధికారులు, కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఈ యొక్క పురపాలక సంఘం నాటి ప్రభుత్వంలో 8 కోట్ల 50 లక్షలతోని ఈ యొక్క ఈ భవన నిర్మాణం కూడా చేసుకొని మరి మిగిలిపోయిన పనులకు మరి గత 2 నెలల కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని గౌరవ కౌన్సిలర్ చైర్పర్సన్ గారి ఆమోదంతో ఈ యొక్క పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క పాలక వర్గం ఏదైతే మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ మరి 14 ఫైనాన్స్ నిధులు, టీయూఎఫ్ఎడిస్ నిధులు ఇవన్నీ నిధులతో కొన్ని దాదాపు 90% కూడా అన్ని వార్డులలో సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన పనులకు కూడా మరి కాంట్రాక్టర్లు సహకరించి, అధికారులు కూడా సహకరించి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసుకోవడం కొరకు పాటుపడాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అధికారులకు, గౌరవ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పట్టణ మున్సిపల్ కార్యాలయానికి మరి వివిధ పనుల నిమిత్తం వస్తున్నటువంటి ప్రజలకి అదేవిధంగా ఇక్కడికి ఇక్కడ మరి ఇక్కడ ప్లేస్లో మరి వెహికల్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతున్న తరుణంలో మరి మున్సిపల్ ఆవరణలో సీసీ రోడ్ కాను మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి 5 లక్షల నిధులను కేటాయించుకొని మరి దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్సు, గౌరవ కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, ఏఈ గారు అందరూ కలిసి దానిలో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేపడడం జరిగింది. మరి ఇదివరకే ఈ సీసీ రోడ్ అంటే మా మున్సిపల్ పాలకవర్గం రాగానే మరి సీసీ రోడ్డు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుండే. కానీ మరి అన్ని వార్డులలో మరి అప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా కొన్ని వార్డులలో అప్పటికప్పుడు సీసీ రోడ్లు ఏర్పరచిన పోయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆ నిధులను మరి అన్ని వార్డులు ఎక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించుకొని రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు మా మున్సిపల్ పాలకవర్గం మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేయడం కోసం మరి చేసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ పాలకవర్గం సహాయ సహకారాలతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంకా కూడా ఏ నిధులు వచ్చినా మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ కౌన్సిలర్స్కి, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు. పోలీస్ సంయుక్త సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 17వ పోలీస్ బెటాలియన్ సంయుక్తంగా శ్రీశైల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్, 17వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణంలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, నూతన చౌరస్తా మీదుగా ఎస్పీ క్యాంప్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజారక్షణలో, శాంతి భద్రత పరిరక్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజల క్షేమం కోసం అమరులైన పోలీసుల త్యాగాలు స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీసులు నిర్వహిస్తూ అమరుల త్యాగాలను స్ఫూర్తిగా మమేకమవుతున్నామని అన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కూడా స్వీయ రక్షణ కోసం, కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పకుండా ధరించాలని,
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ఆర్ఐలు మధుకర్ రమేష్, సిఐలు శ్రీనివాస్ మధుకర్, 17వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. కమెమరేషన్ వీక్ సందర్భంగా మనం ప్రతిరోజు ఏమైనా చిన్న కార్యక్రమం చేస్తున్నాము. ఇది మెయిన్ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే మనం పోలీస్ అమరవీరుల వాళ్ళకి గుర్తు పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ చెప్పడం. ఈరోజు మనం చర్చిల పట్నంలో బటాలియన్తో పాటు మనం ఈరోజు ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ సాయంత్రం కూడా మనం ఒక సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళతో పాటు. సో మన పోలీస్ అంటే అందరి కోసం పని చేస్తుంది. చాలా మంది ఇప్పుడు అందరు మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరు మంచిగా హైగా పడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు నక్సలిజం ఉంటే మన స్టేట్లో, ఇప్పుడు గ్రే హౌండ్, టీజీఎస్పీ, మనం అందరు కలిపి లోకల్ పోలీస్ కలిపి వాళ్ళకి ఇక్కడ నుండి పంపించాము, బయట పంపించాము. సో వాళ్ళ ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న కార్యక్రమం. థ్యాంక్ యూ. అమలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని రాజశేఖర జిల్లా సిఐడిని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో అమలీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా సిఐడియు నేతలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అమలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ అందించాలని, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను అందించాలని, స్కాలర్షిప్ అందజేసి వారి విద్యార్థులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికులు ఎన్నో ఆశలతో ఉన్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా నిర్ణయం తీసుకుని అమలీ కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని సిఐడియు కోరింది. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, తడగొండ అమలీ సంఘం అధ్యక్షుడు కోరె మల్లయ్య, కార్మికులు రవీందర్, రాజశేఖర్, ఫీరయ్య, తోట మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చాకరీ చేయించుకుంటుంది తప్ప కానీ వారి కనీస సదుపాయాలు, వారి ఆరోగ్య బీమా తదితర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నిమ్మకు నీరెత్తనట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 15 ఏళ్ళు పరిపాలించినా కూడా అమలీ కార్మికుల విషయంలో ఎక్కడ కూడా స్పందించిన దాఖలు లేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం జరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలీ కార్మికుల బతుకులు మారుతాయని చెప్పి అనుకుంటే, ఈ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో చిన్న చూపు చూడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అమలీ కార్మికులకు 50 సంవత్సరాలను పైబడిన కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య సదుపాయం కల్పించాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈ ప్రభుత్వానికి సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ జిల్లా లోపల ఉన్నటువంటి అమలీ కార్మికులను ఐక్యం చేసుకుని సిఐటి పక్షాన కలెక్టర్ ఆధ్వర్యం, కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరాల కాలంలో 61 కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడడంతో పాటు 3 కఠినమైన నేరాలు జీవిత ఖైదు పడడానికి కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు కోర్టు కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన వారి సేవలు అమూల్యమైనవని, నేరం చేసిన వారికి శిక్షలు తప్పవని, శిక్ష పెంపుతోనే సమాజంలో మార్పు వస్తుందని ఎస్పీ సందర్భంగా పేర్కొన్నారు. పోలీస్ శాఖ న్యాయాధికారులు సమన్వయం పాటిస్తూ నేరస్తులకు ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తేనే మిగతా వారు నేరం చేయకుండా ఉంటారని అన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సతీష్, విక్రాంత్తో పాటు కోర్టు కానిస్టేబుల్ ఉన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళీకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ రమేష్ ఉన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శాంతినగర్ లో దారుణమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సుమారు 40 నుండి 50 వరకు కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే మృతి చెందిన కోతులు ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా కోతులను ఎవరైనా చంపివేశారా లేక ఏదైనా క్రిమి సంహారక మందు తిని అవి మృతి చెందాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హుజూరాబాద్ మండలంలోని వెంకటరావుపల్లి శుభ్రాన సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పగల సత్పతి పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హెడేక్ ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, తర్వాత ఏదైనా బాడీ పెయిన్స్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలకి నల్ల పురుగు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఏమవుతుంది, మనము సరే పిహెచ్సి దగ్గర కదా వెళ్తాము వెళ్తాము పోతామని అనుకుంటాం, కానీ వెళ్ళాం. శుక్రవారం సభ రోజు ఏమవుతుంది, డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లు మీ ఐఎన్ఎంలు ఆశలు అందరూ మీ ఇంటికి వస్తారు, మీ దగ్గరికి వస్తారు. వస్తారు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే కూడా ఇప్పుడు మనం మాట్లాడుతూ చాలా మంది మహిళలు ఇప్పుడు కూడా చూడండి పోయి అడుగుతున్నారు, మాకు తల నొప్పి ఉంది, మీకు కాలు నొప్పి ఉంది. కాదు, ఆ తల్లి గుండెల్లో ఒక్కసారి కూడా నా బిడ్డని నేను కాపాడాలనేది ఆ వాయిస్ రాలేదు అంటే, ఆ ఫీలింగ్ రాలేదు అంటే ప్రెస్ మరియు మీడియా మిత్రులు దాని మీద ఫస్ట్ అవగాహన కల్పించాలనేది నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. చేసేయాలి, వాళ్ళ అత్తని భర్తని అందరినీ పట్టేశారని నేను కోరుకుంటున్నా, వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో దీని గురించి మాట్లాడుతూ ఇంతకు ముందు ఎల్ఎంటి సర్వే గురించి మాట్లాడాను, దీంట్లో మా వాళ్ళు చెప్తారు, మా ఏఎన్ఎంలో ఆశలు చెప్తారు, ఇది మాకు తెలియదు అంటారు. ఇవి నాటి వార్తలు, తెలుగు ప్రసారమయ్యే వార్తలు, మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.